best Ambio experience, put on your headphones. Haunted India. సమయం రాత్రి 11 గంటలు. కటిక అమావాస్య, ఎండాకాలం, సికింద్రాబాద్. వసుంధర డిగ్రీ కాలేజ్ దిగాలి అని కండక్టర్ అరవగానే హడావుడిగా హుడీ క్యాప్ని తలపై వేసుకుని బస్ దిగాడు చందు. బస్ వెళ్ళిపోయింది. నిర్మానుష్యంగా ఉన్న ఆ వసుంధర డిగ్రీ కాలేజ్ బస్టాప్లో చందు నుంచొని ఎవరికో కాల్ చేశాడు. హలో శృతి, ఇప్పుడే బస్ దిగాను, ఇప్పుడు ఎటు రావాలి అని చందు అనగానే, హా చందు, వసుంధర కాలేజ్ పక్కనే ఓ చిన్న రోడ్డు కనిపించిందా? హా కనిపించింది. అయితే ఆ రోడ్డు గుండా స్ట్రేట్గా వచ్చే. ఓకే వస్తున్నా, కానీ శృతి మరి బిర్యానీ ఉందిగా, నువ్వు చేస్తావనే ఇంట్లో తినకుండా వస్తున్నా, ముందే నాకు ఘోరంగా ఆకలిస్తుంది అని చందు అనగానే, బస్టాప్ నుండి మెల్లిగా ఆ రోడ్డు వైపు కదిలాడు. చూడ్డానికి అదో బస్తీలా ఉంది. చిన్న చిన్న డాబా, రేకుల ఇళ్ళు, వాటిపై టాటాస్కే డిష్లు, ఇరుకు గల్లీలు, ఇళ్ల ముందు డ్రమ్ములు, ఆరేసిన బట్టలు, డొక్కు సైకిళ్ళు, డోరు సరిగ్గా లేని బాత్రూంలు, అవన్నీ చూస్తూ వెళ్తున్న చందుకి ఎలానో అనిపించింది. శృతి ఏంటి ఇలాంటి ఏరియాలో ఉంటుందా అని అనుకుంటూ వెళ్తున్నాడు. మామూలుగా బస్తీలలో 12 దాటినా బయట కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారు, కానీ ఈ బస్తీలో 11 గంటలకే ఎవరి ఇళ్లలో వాళ్ళు దూరిపోయి బస్తీని నిశ్శబ్దం చేశారు. అలా సైలెంట్గా స్ట్రీట్లో నడుస్తున్న చందును చూసి అక్కడ పడుకున్న కుక్కలు పసిగట్టి మొరగడం స్టార్ట్ చేశాయి. దెబ్బకి వణికిపోయి లైన్లోనే ఉన్న శృతితో, హే శృతి, కుక్కలు మొరుగుతున్నాయి, నాకు భయంగా ఉంది అని వెనక్కి పరిగెత్తుతూ చెప్పగానే, ఏ చందు భయపడకు, అవేం చెయ్యు, నువ్వు టేర్గా నడుచుకుంటూ వచ్చాయి, భయపడితే అవి రెచ్చిపోయి పిక్అప్ పీకేస్తాయి, అర్థమైందా అని శృతి ఫోన్లో అనేసరికి డేర్ చేసి భయపడకుండా ముందుకు నడిచాడు. ఆ కుక్కలు కాసేపు మురికి వెళ్ళిపోయాయి. అమ్మయ్యా అని ఊపిరి తీసుకొని, శృతి మీ బస్తీ ఏంటి ఇలా ఉంది, నువ్వు ఇలాంటి ఏరియాలో ఉంటావా, మీ ఇల్లు కూడా ఇలా ఇరుగ్గా చిన్నగా ఉండదు కదా అని చందు అనడంతో, హలో మిస్టర్, మా బస్తీ చూడడానికి చిన్నగా ఇరుగ్గా ఉండొచ్చు, కానీ మా బస్తీ బంధం మాత్రం చాలా బలంగా ఉంటుంది, ఎవరికైనా కష్టం వస్తే బస్తీ అంతా ముందుండి ఆ కష్టాన్ని పంచుకుంటుంది, మీ ఏరియాలోలాగా పక్కింట్లో ఏం జరిగినా మాకెందుకులే అని పట్టించుకోకుండా ఉండం, అది మా బస్తీ అంటే. అయినా మా ఇల్లు బాగానే ఉంటుందిలే, నాకంటూ సపరేట్ బెడ్రూమ్, బెడ్ కూడా ఉంది అని శృతి అనగానే, అయ్యో ఓకే బస్తీ దొరసాని, స్ట్రేట్గా వచ్చేసాను, ఇప్పుడు లెఫ్టా రైటా అని చందు అడగగానే, రైట్ తిరుగు, నీకు డెడ్ ఎండ్లో చర్చ్ కనిపిస్తుంది, కనిపించింది, అక్కడ దాకా వచ్చాయి అని శృతి అనగానే, వస్తున్నా అని చందు ముందుకు అడుగు వేయగానే, చందు వెయిట్, ఎంత స్పీడ్గా వీలైతే అంత స్పీడ్గా పరిగెత్తుకుంటూ చర్చ్ దగ్గరికి వచ్చాయి, నిన్ను ఎవరైనా పిలిచినట్టు అనిపించినా సరే పట్టించుకోకు సరేనా అంటూ మళ్ళీ శృతి నొక్కి చెప్పగానే, ఎందుకు మధ్యలో ఏదైనా దయ్యం వచ్చి చంపేస్తుందా అని చందు 2 అడుగులు ముందుకు వేయగానే, చందు ఎందుకంటే శృతి మాట ఆగిపోయింది. హలో శృతి, శృతి హలో, ఏమైంది ఏమైంది దీనికి అని ఫోన్ చూస్తే నో నెట్వర్క్ అని కనిపించింది. షిట్, నెట్వర్క్ లేకపోవడం ఏంటి, ఇదేమైనా అడవా, సో స్ట్రేంజ్, శృతి ఏదో చెబుతూ ఉందే, ఆగకుండా ఎందుకు వెళ్ళమంది, ఏదైనా ఉందా, మనకేంటి భయం, మెల్లిగానే వెళ్దాం అనుకుని ఆ వీధిలో అటు ఇటు చూస్తూ వెళ్తున్నాడు. రోడ్డు పక్కనున్న స్ట్రీట్ లైట్ బ్లింక్ అవుతూ ఉంది, ఏ ఇళ్లలోనూ లైట్ వేసినట్టు కనిపించలేదు. దాంతో లైట్ ఆఫ్ అవుతున్నప్పుడు కటిక చీకటి ఆవరించి చందు గుండెని దడపుట్టిస్తోంది. కేవలం
తన అడుగుల శబ్దాన్ని వింటూ నెట్వర్క్ వచ్చిందో లేదో అని ఫోన్ని చెక్ చేశాడు. ఇంకా రాలేదు. ఆ లైట్ బ్లింక్ అవుతూ అవుతూ పగిలిపోయి ఆ వీధి అంతా చిక్కటి చిమ్మ చీకటిని కమ్మేసింది. చందు వెంటనే ఫోన్ టార్చ్ ఆన్ చేసి ముందు వేశాడు. చిట్ట చివర్లో చర్చ్ తప్ప ఏమీ లేదు. మెల్లిమెల్లిగా చందులో భయం పుడుతూ ఒళ్ళంతా వణుకుతూ ఉంది. నడకలో వేగం పెంచాడు. అప్పుడే బాబూ అని ఓ ఆడగొంతు వినిపించేసరికి గుండె గచ్చుకుమంది. ఎవరై ఉంటారా అని నెమ్మదిగా వెనక్కి తిరిగి టార్చ్ వేసి చూశాడు. ఓ మధ్య వయసున్న ఆడామే కొప్పు కట్టుకొని నుదుటిపై రూపాయి బిల్లంతా బొట్టు పెట్టి పాత పచ్చ చీర కాస్త పైకి కట్టి కాళ్ళకి కడియాలతో కనిపించింది. ఆమెను చూశాక చందుకి నోట మాట రాలేదు. బాబూ, గింత అర్ధరాత్రిలా మా వీధిలో తిరుగుతున్నావు, ఎక్కడికి పోతున్నావు అని ఆమె అడగగానే మాటలు మామూలుగానే అనిపించడంతో, అమ్మా అది నా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను, ఫోన్లో అడ్రస్ చెప్తుంటే నెట్వర్క్ పోయింది, ఇప్పుడు ఎట్లా పోవాలో తెలియట్లేదు, కానీ ఆ చర్చ్ దాకైతే దారి తెలుసు అని చందు చెప్పడంతో, అయ్యో అవునా బాబు, ఇక్కడ మామూలుగానే నెట్వర్క్ ఉండదు, ఎవరా దోస్తు, పేరు చెప్పు, మాది ఒకటే బస్తీ కదా, నేను నీ దోస్తు ఇల్లెక్కడో చెప్తాను అని ఆమె అనగానే, ఇప్పుడు శృతి గురించి చెప్తే తన గురించి ఈమె చెడుగా అనుకుంటే, చెప్పకపోతే నా బతుకు బస్టాండే, ఏం చేద్దాం, తొక్కలే చెప్పేద్దాం అని మనసులో అనుకుని, నా ఫ్రెండ్ పేరు శృతి, తెలుసా అమ్మా అని చందు అనగానే, ఓ శృతియా, నాకు బాగా తెలుసు బాబు, అప్పుడప్పుడు మా ఇంటికి కూడా వస్తుంది, ఆ చర్చ్ నుండి అని మధ్యలో ఆపేసి, నీకు బాగా ఆకలిస్తున్నట్టుంది కదూ అని ఆమె చందునే చూస్తూ అనడంతో, ఈమెకి ఎలా తెలిసింది, అదేం లేదమ్మా నేను తినేసే వచ్చాను అని చందు అనగానే, అబద్ధం ఆడుకు బాబు, నీ కడుపులో ఎలుకలు పరిగెత్తడం నాకు వినిపించింది, మా ఇంట్లోకి పద, తిన్నాక నేనే తీసుకెళ్తా అని ఆమె అనడంతో, అయ్యయ్యో వద్దమ్మా, నేను నా ఫ్రెండ్ ఇంట్లో తింటాను, ఇప్పటికే చాలా లేట్ అయింది, నాకు అడ్రస్ ఎక్కడో చెప్పండి నేను వెళ్తాను అని చందు అన్నాడు. కానీ ఆమె మాత్రం ఎలాగైనా సరే ఇంట్లోకి వచ్చి తింటేనే తీసుకెళ్తా అని చెప్పడంతో చందుకి చేసేదేం లేక సరే అన్నాడు. ఆమె ఇల్లు పక్కనే ఉంది. చూస్తే పాత పాడుబడ్డ చిన్న ఇల్లులా ఉంది. ఎక్కడి సామాన్లు అక్కడే చెల్లా చెదురుగా బయట పడేస్తున్నాయి. గోడలకి పాకర పట్టి గడ్డి కూడా మొలిచింది. కాంపౌండ్ వాల్ చుట్టూ పిచ్చి పిచ్చి మొక్కలు పెరిగాయి. అసలు అది మనుషులు ఖాళీ చేసి కొన్ని సంవత్సరాలు అయ్యిందా అనేలా ఉంది. ఆ చీకట్లో ఆ ఇల్లు దయ్యాల కొంపలా కనిపించింది చందుకి. ఆమె ఒక్కో అడుగు స్లోగా వేస్తూ విరిగిపోయిన గేట్ని తెరవగానే కిర్రుమనే శబ్దం చేస్తూ తెరుచుకుంది. తలుపులు తీసి ఇంట్లో అడుగు పెట్టగానే చిమ్మ చీకటి, ఎలుకలు చచ్చిపోయిన కంపు కొట్టింది. అమ్మ ఏంటి వాసన, లైట్ లేదా మీ ఇంట్లో అని చందు అనడంతో లైట్ వేసింది. బయట భయంకరంగా ఉన్నా లోపల బాగానే ఉంది. బాబూ ఏమీ అనుకోకు, ఇల్లు కొంచెం చిన్నగా ఉంటుంది, ఎలుకలు చచ్చినట్టున్నాయి బాబు, నేను వెళ్ళి పడేస్తాను, నువ్వెళ్ళి చేతులు అడుక్కో పో అని ఆమె వంటింట్లోకి వెళ్ళిపోయింది. చందు వెళ్ళి కుళాయి దగ్గర చేతులు కడుక్కుంటూ ఉండగా, బాగా కడుగు బాబు అని ఎవరో చెవు దగ్గర అన్నట్టు వినిపించగానే దడుసుకొని వెనక్కి చూశాడు. బాగా కడుగు, బాగా కడుగు బాబు, క్రిములుంటాయి చేతులకి, బాగా కడుగు అని ఆమె నవ్వుతూ చందును చూసి లోపలికి వెళ్ళింది. ఈమెంటి విచిత్రంగా ఉంది అనుకుని చేతులు కడిగేసి లోపలికి వెళ్తుంటే ఆ పక్కనే పొగలు వస్తూ కట్టెల పొయ్యి మీద వేడినీళ్ళు పెట్టినట్టు కనిపించింది. ఇప్పుడెందుకు వేడినీళ్ళు పెట్టింది అనుకుని లోపలికి వెళ్ళగానే ఆమె కింద కూర్చొని రెండు గిన్నెలు పక్క పక్కనే పెట్టి మటన్ కూర కలుపుతూ ఉంది. బాబూ
రా వచ్చి కూర్చో అని ఆమె అనడంతో వెళ్ళి కూర్చున్నాడు. ఆమె అన్నం వేసి కూర కంగారుగా వడ్డిస్తూ ఉండగా చందు గమనించి, అమ్మా కంగారెందుకు? అవును నేను ఒక్కడినే కదా, ఈ రెండో గిన్నె ఎవరికి అని అడగడంతో, అదా బాబు అది నా కొడుకుకి, ఊరంతా బాలాదూర్ తిరిగి ఇదే ఇలాకి ఇంటికొచ్చి స్నానం చేసి తింటాడు, వాడి కోసమే ఆ వేణీళ్ళు పెట్టాను. నువ్వు వచ్చినట్టు తెలిస్తే వాడు తిడతాడు బాబు, నా కొడుకుకి బయటి వాళ్ళంటే పడదు బాబు. అందుకే మరెందుకనమ్మా నన్ను పిలిచావు, నేను వెళ్తాను అని చందు అనగానే, అయ్యో వద్దు బాబు, నువ్వు ఆకలితో ఉన్నావు, నిన్ను చూస్తే అచ్చం నా కొడుకులాగే అనిపించావు బాబు, అందుకే నీ ఆకలి నాకు తెలిసింది. తల్లి ప్రేమ కొడుకు కడుపు నిండేదాకా ఊరుకోదు కదా బాబు, నువ్వు తింటూ ఉండు, వాడొచ్చినా నేను సమాధానం చెప్తాను అని ఆమె అనగానే చందు అన్నాన్ని కలుపుతూ ఎదురుగా గోడపై దండవేసున్న ఫోటోను చూసి, అతనెవరమ్మా, నీ రెండో కొడుక? పాపం ఎలా చనిపోయాడు అని అడగగానే, అయ్యో లేదు బాబు, నాకుంది ఒకడే కొడుకు, వాడే వీడు. వాడికో దోస్తుండేవాడు, ఇద్దరు బాగా తిరిగేవారు, కానీ బస్తీలో ఒక అమ్మాయిని నా కొడుకు ప్రేమించాడు. నాకు ఆ పిల్ల బాగా నచ్చింది, అప్పుడప్పుడు మా ఇంటికి కూడా వచ్చేది. కానీ ఆ తర్వాత తెలిసింది నా కొడుకు దోస్తు ఆ పిల్ల కలిసి తిరుగుతున్నారని, అదో తిరుగుబోతని. ఆ తర్వాత ఇద్దరు కలిసి నా కొడుకుని మోసం చేశారు, అది తట్టుకోలేక నా కొడుకు దాన్ని చంపేసి, ఇదిగో ఇదే ఫ్యాన్కి ఉరి పోసుకొని చచ్చిపోయాడు బాబు. అది విన్నాక నోట్లోకి వెళ్తున్న ముద్ద కాస్త గిన్నెలో పడింది. మరి ఊరంతా తిరిగేసి ఇప్పుడు తినడానికి వస్తాడని చెప్పావు కదమ్మా, అతనెవరు అని చందు భయపడుతూ అడగగానే, వాడే బాబు, చనిపోయినా కూడా రోజు ఇదే టైంకి వచ్చి తింటాడు. చందు చేతులపైకి ఏదో పాకుతున్నట్టు అనిపించింది. అది ఏంటా అని చూస్తే చేతులపై బొద్దింకలు కనిపించాయి. ఆ గిన్నెలో చూస్తే ఆ గిన్నె అంత బొద్దింకలే. చందు వణికిపోతూ, అమ్మా నేను వెళ్తాను, నాకు అడ్రస్ గుర్తొచ్చింది అని లేస్తూ ఉండగా, ఎక్కడికి వెళ్తావు బాబు, నువ్వు ఎక్కడికి వెళ్ళేది లేదు, నువ్వు ఇక్కడే ఉండిపోవాలి నా కొడుకుగా అని రెండు చేతులను దగ్గరికి తెస్తుంటే చందు వెనక్కి జరుగుతూ, నేను ఉండిపోవడం ఏంటి, నేను వెళ్ళాలి అని లేస్తుండగా తలుపు చప్పుడైంది. అదిగో నా కొడుకు వచ్చాడు అని వెళ్ళి తలుపు తీయగానే తెల్లటి మొహంతో ఎర్రని కళ్ళతో ఎదురుగా కోపంగా చూస్తూ ఆమె కొడుకు ఉన్నాడు. లోపలికి రాగానే ఆమె కొడుకు మొహాన్ని చూసిన చందుకి గుండె బేజారైపోయింది. ఆమె కొడుకు చందును చూసి, ఎవడమ్మా వాడు, ఎందుకున్నాడిక్కడ అని కోపంగా చూసి దగ్గరికి వెళ్తుంటే, క్రాంతి ఆగరా, నీ దోస్తులాంటోడ్రా, ఇక నుండి మనతోనే ఉంటాడు, ఏమనకురా అని ఆమె అనగానే క్రాంతి నవ్వుతూ చందు దగ్గరికి వెళ్తూ ఉండగా, రావద్దు దగ్గరికి రావద్దు అని భయపడిపోతూ ఉన్నాడు చందు. అప్పుడే బయట నుండి, చందు చందు ఎక్కడున్నావు, నేను వచ్చేశాను చందు అని శృతి గొంతు వినిపించింది. శృతి శృతి అంటూ ఆ పక్కనే కిటికీ ఉంటే తెరిచి చూశాడు. బయట శృతి చందు కోసం వెతుకుతూ ఉంది. శృతి నేను ఇక్కడున్నాను, ఇక్కడ శృతి శృతి ఇక్కడ అని చందు అరుస్తూ ఉండగా, నువ్వెంత పిలిచినా శృతికి వినిపించదు బాబు అంటూ చందు చెవి దగ్గర ఆమె అనగానే హడలిపోయి, ఎందుకు ఎందుకు వినిపించదు, ప్లీజ్ నన్ను వదిలేయండి అని ఏడవగానే శృతి అదే ఇంటివైపు
అనుమానంగా చూస్తూ ఉంది. శృతి రా, నేనిక్కడే ఉన్నాను అంటూ చందు ఆశగా చూస్తున్నాడు. అలా చూస్తూ ఇంటి గేట్ దగ్గరకు వస్తున్న శృతికి అమ్మాయ్ అని ఎవరో పిలిచారు. వెనక్కి తిరిగి చూసిన శృతికి ఎవరి కోసమో వెతుకుతున్నట్టున్నా అని అదే ఆడామి అడగగానే తన ఫ్రెండ్ కోసమని శృతి చెప్పింది. అవునా, ఓ అబ్బాయి ఇందాకే అదిగో ఆ చర్చి వైపు వెళ్ళాడమ్మా, అతనేనేమో అని ఆమె చెప్పడంతో శృతి అక్కడి నుండి వెళ్ళిపోయింది. కార్తికేయ 2 సినిమా ప్రభావం వల్ల ఇప్పుడు అందరూ ఆ కృష్ణుడు నడియాడిన ద్వారక నగరం గురించి మరిన్ని రహస్యాలను తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు. కానీ ఎక్కడా కొత్తగా కొత్త విషయాలు దొరకట్లేదు మరెలా అని ఆలోచిస్తున్నారా? డోంట్ వరీ, కూకు ఎఫ్ఎం యాప్లో ద్వారకా నగరం అనే ఆడియో బుక్లో ఆ ద్వారకా నగరం యొక్క సమగ్ర రహస్యాలను మనం తెలుసుకోవచ్చు. అయితే ఒకసారి వినండి. విష్ణువు సృష్టి లయ కారకుడు, అంటే ఈ సకల చరాచర జీవకోటిని సృష్టించింది శ్రీ మహావిష్ణువు అని మనందరికీ తెలిసిందే. అయితే మరెందుకు ఎవడో రాక్షసుడికి భయపడి దూరంగా పారిపోయి తన ప్రజల కోసం ఒక నగరాన్ని శ్రీకృష్ణుడు నిర్మించాడు అనే అనుమానం మనకు రావచ్చు. ఎందుకంటే సృష్టించిన వాడికి శిక్షించడం పెద్ద లెక్క కాదు కదా. మరి శ్రీకృష్ణుడు ప్రత్యేకమైన ద్వారకా నగరాన్ని ఎందుకు సృష్టించాడు? విన్నారు కదా, మరి లేటెందుకు? ఇప్పుడే కుకు ఎఫ్ఎం యాప్ని డౌన్లోడ్ చేసి 10,000 గంటల ఆడియో షోస్ని మన తెలుగులో వినండి. మన KCW యూనివర్స్ కోసం 50% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఇయర్లీ సబ్స్క్రిప్షన్ కాస్ట్ 399 రూపీస్, బట్ కళ్యాణ్ 50 అనే కూపన్ కోడ్ని యాడ్ చేస్తే మనకి జస్ట్ 199 రూపీస్కే 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. మరి లేటెందుకు? డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి వినండి. చందు ఆశలు ఆవిరైపోయాయి. బయట నుండి ఆమె నవ్వుతూ లోపలికి వెళ్ళి, నువ్వు నా కొడుకుతో కలిసి దోస్తాని చెయ్యాలి బాబు, అలా చెయ్యాలంటే నువ్వు నా కొడుకులా మారిపోవాలి, అంటే చచ్చిపోవాలి, చచ్చిపోవాలి, చచ్చిపోవాలి అని అరుస్తూ తల్లి కొడుకు ఇద్దరు చందుని చంపేందుకు గొంతు దగ్గరికి 2 చేతులని తెస్తూ ఉండగా చందు అని అరుపు వినిపించింది. చూస్తే శృతి. చందు అప్పుడే మొదటిసారి శృతిని చూడడం ఇంత అందంగా ఉంటుందని ఊహించలేదు. డీపీలో కంటే రియల్గానే అందంగా ఉంది. వైట్ టాప్లో అదిరిపోయింది. శృతి చందుకి 2 నెలల క్రితం రాంగ్ నంబర్ ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత మెసేజ్లు, అక్కడి నుండి ఫోన్ కాల్స్, ఇక మెల్లిమెల్లిగా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత శృతి నేరుగా ఇంటికే రమ్మని చెప్పడంతో కరువులో ఉన్న చందు ఎగేసుకుంటూ వెళ్ళాడు. ఇక వెంటనే శృతి చందు దగ్గరికి వచ్చి వాళ్ళని నెట్టేసి వేగంగా చందు చేయి పట్టుకొని బయటకు వెళ్ళిపోయింది. కొంత దూరం వెళ్ళగానే, చందు చెప్పా కదా అక్కడ ఆగొద్దని, అయినా ఎందుకాగావు, కాస్త లేట్ అయితే నువ్వు అక్కడే వాళ్ళతో కలిసిపోయేవాడివి అని శృతి అనగానే, అరే నాకేం తెలుసు అక్కడ పిచ్చిదా దయ్యం కొడుకు ఉంటారని, సడన్గా నెట్వర్క్ పోయేసరికి పోక తప్పలేదు అని చందు అన్నాడు. చందు ఆమె పిచ్చిది కాదు, ఆమె కూడా దయ్యమే, చచ్చి కొన్నేళ్ళవుతుంది. ప్రతి అమావాస్య రోజు రాత్రి ఆ ఇంటి నుండి ఏడుపులు వినిపిస్తాయి. ఎవరైనా అటు నుండి వెళ్తే వాళ్ళకి ఆమె కనిపించి ఈ ఇంట్లోకి పిలిచి అన్నం పెట్టి చంపేస్తుంది. ఆమె కొడుకు 2 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి మోసం చేయడం వల్ల చనిపోయాడు. ఆమె కొడుకునే తలుచుకుంటూ ఆమె పిచ్చిదై చచ్చింది. నేను అక్కడ తిరుగుతున్నప్పుడు ఆమె కనిపించి అటు వెళ్ళాడని చెప్పడంతో నాకు అనుమానం వచ్చింది ఆమె కాదని. అప్పుడే తిరిగి మళ్ళీ లోపలికి వచ్చాను. థ్యాంక్ గాడ్ సేఫ్ అయ్యావు, పద వెళ్దాం అంటూ శృతి ఓ గల్లీ వైపు నడుచుకుంటూ తీసుకెళ్తుంది. హే శృతి ఆగు, చర్చ్ నుండి వెళ్ళాలి అన్నావు, ఇప్పుడేంటి వేరే గల్లీ నుండి తీసుకెళ్తున్నావు అని చందు అనగానే, ఇది షార్ట్కట్ అబ్బా, మూసుకొనిరా, బస్తీలో ఎవరైనా చూస్తే ఇక అంతే సంగతి అంటూ శృతి అనడంతో తన వెంట నడుస్తున్నాడు. కొంత దూరం వెళ్ళాక ఏదో గుర్తొచ్చి, శృతి నువ్వు ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు తలుపులు మూసే ఉన్నాయి,
తలుపులు తీయకుండా అలా ఎలా వచ్చావు అని సందేహంగా చందు అడగగానే శృతి మాట్లాడకుండా మౌనంగా తిరిగి అక్కడే ఆగిపోయింది. శృతి, మాట్లాడవేంటి చెప్పు అయినా మౌనం తప్ప మాట రాలేదు. అరే ఆగిపోయావెందుకు శృతి? నిన్నే మీ ఇల్లెక్కడా? ఇదేమా ఇల్లు అని శృతి గొంతు మార్చి అనగానే తేరుకొని చుట్టూ చూశాడు. అదొక బొందలగడ్డ. శృతి, ఈ టైంలో జోకులేంటి? ముందే చచ్చి బతికాను, ఆ భయం ఇంకా పోనేలేదు, ఇప్పుడెందుకు ఇవన్నీ? చెప్పు మీ ఇల్లెక్కడా అని భయంగా అనగానే, నిజం చందు, ఇదేమా ఇల్లు, అదిగో అదే నా బెడ్ అంటూ ఓ సమాధిని చూపించింది. దాన్ని చూసిన చందుకి ఒళ్ళంతా చెమటలు పట్టసాగాయి. ఆ బొందపై లేట్ శృతి ఎల్లగడ్డ, మరణం 20 సెప్టెంబర్ 2010 అని కనిపించింది. వణికిపోతున్న చందు వైపు శృతి తిరిగి, రా చందు, నా బెడ్ పైకి రా, రా అంటూ దగ్గరికి రాగానే చందు వెనక్కి పరిగెత్తుతూ మళ్ళీ ఆ ఇంటి ముందు నుండి వెళ్తూ ఉండగా, బాబు ఎక్కడికి పరిగెత్తుతున్నావు, రా లోపలికి, మటన్ కూర తిందువు గాని అని ఆ ఆడమె ఎదురు పడింది. భయంతో వెనక్కి తిరగగానే, చందు రా, వెళ్దాం రా, నా బెడ్ పైకి వెళ్దాం అంటూ శృతి కనిపించింది. 2 నెలల తరువాత అమావాస్య, వసుంధర డిగ్రీ కాలేజ్. అరవింద్ అప్పుడే బస్ దిగి వసుంధర బస్టాప్లో నుంచుని, హలో శృతి, ఇప్పుడే వసుంధర కాలేజ్ దగ్గర దిగాను, ఇప్పుడు ఎక్కడికి రావాలి అని అడగడంతో అటు నుండి అడ్రస్ చెప్పగానే అరవింద్ అలానే వెళ్తున్నాడు. శృతి ఓ దగ్గర ఆగొద్దన్న నెట్వర్క్ పోవడంతో స్లోగా అదే స్ట్రీట్లో నడుస్తూ వెళ్తుండగా, బాబూ అంటూ ఓ ఆడగొంతు వినిపించింది. ఇప్పుడు ఈ స్టోరీని యూట్యూబ్లోనే కాదు, స్పాటిఫై, వింగ్ మ్యూజిక్, యాపిల్ పాడ్కాస్ట్, గూగుల్ పాడ్కాస్ట్, జియో సావన్, గానాలో కూడా వినండి. మరిన్ని అప్డేట్స్ మరియు షార్ట్ స్టోరీస్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయిపోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి షేర్ చేయండి. ఇక మరిన్ని హర్రర్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.